నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రేసకులు. ఇప్పుడు మనం శ్రీమతి గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారు రచించిన మా మంచి వదిన అనే హాస్య కథను విందామండి. ఈ కథ సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది. కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఏమిటో ఈ వదిన ఇన్నేళ్లైనా అస్సలు అర్థం కాదు నాకు. మరి లేకపోతే ఏమనుకోవాలి? ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి ఓ వారం రోజులకి సరిపడా బట్టలు సర్దుకుని రెడీగా ఉండు, ఏ సమయానికైనా పిలుస్తాను, వెంటనే బయలుదేరాలి అంటూ హుకుం జారీ చేసింది. సంగతి ఏమిటో అడుగుదాం అనుకుంటూ ఉండగానే ఫోన్ పెట్టేసింది. పొద్దున్నే పనివేళ కదా, తీరుబడిగా మధ్యాహ్నం మాట్లాడదామని నేను ఫోన్ పెట్టేశాను. ఇదిగో అందుకే ఇప్పుడు వదినకు ఫోన్ చేస్తే అసలు విషయం తెలిసింది. ఏమిటా విషయం అంటారా? నాకు వదినకు మధ్య జరిగిన సంభాషణ మొత్తం వినండి, మీకే తెలుస్తుంది. ఏమిటొదినా, వారం రోజుల పాటు ఏమైనా తీర్థయాత్రల ప్రోగ్రాం పెట్టావా అని అడిగాను నేను. అంతే అంతే, నీకు అంతకన్నా గొప్ప ఆలోచన ఎక్కడొస్తుందిలే అంది వదిన. ఆహా, నీకొచ్చిన అంత గొప్ప ఆలోచన ఏమిటో, మహా అయితే ఏ రిసార్ట్కో ప్లాన్ చేసుంటావు అంతేగా అన్నాను నేను ఉడుకుమొత్తనంతో. ఈ వదినని ఎంత తక్కువగా అంచనా వేశావు. నా డబ్బులు పెట్టి నేను బయటకెళ్తే ఇక నా గొప్పే ఉంది. అంటే ఎవరిదైనా పెళ్ళా వదిన, వాళ్ళ చుట్టాలందరికీ బస్ అరేంజ్ చేసేసారా అన్నాను. అబ్బా స్వర్ణ, ఆ పాతకాలపు ఆలోచనలో నుంచి ఇక నువ్వు అసలు అప్డేట్ అవ్వవా అంది. అబ్బా వదిన, నన్ను అనకపోతే అసలు సంగతి ఏమిటో చెప్పొచ్చు కదా. మనం ఒక వారం రోజుల పాటు 5-స్టార్ హోటల్లో ఉండబోతున్నాం. రూములోకే బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు, గంట గంటకి కాఫీలు, కూల్ డ్రింకులు, బెల్లు కొడితే వచ్చే అటెండర్లు, కాలు కదపకుండా అలసట అనేదే లేకుండా వారం రోజుల పాటు హాయిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. వదిన మాటలకు నాకు మతిపోయింది. అలా ఎలా? అదే అడిగాను వదిన్ని. మనం ఒక సినిమాకి కథ రాయబోతున్నాము, దానికోసం డిస్కషన్స్ హోటల్లో అన్నమాట అంది. ఇక్కడ మనం అంటే వదిన, రాయల్ వ్యూ అని తననే అనుకుని ఉండాలి, లేకపోతే నాకు కథలు రాయటమే రాదు, ఇక సినిమా కథ కూడానా. హార్టీ కంగ్రాచులేషన్స్ వదిన, సినిమాకి కథ రాసేస్తున్నావంటే ఎంత గొప్ప, మెచ్చుకున్నాను. థ్యాంక్ యూ. ఆ సినిమా కథ రాయటానికే ప్రొడ్యూసర్ హోటల్లో రూమ్ బుక్ చేశాడు, నీకు కూడా కాస్త చేంజ్ ఉంటుందని నిన్ను కూడా నాతో రమ్మంటున్నాను అంది. చాలా థ్యాంక్స్ వదిన, ఈ రొటీన్ నుండి వారం రోజుల ఆట విడిపన్నమాట నాకు. ఇంతకీ ఎవరా గొప్ప నిర్మాత, ఏవా కథ? నాలో ఉత్సాహం తన్నుకుంటూ పైకొచ్చేస్తూ ఉండగా అడిగాను. నిర్మాత కొత్తవాడు స్వర్ణ, మనవైపు బాగా పొలాలు తోటలు ఉన్నవాడు, ఒక్కడే కొడుకు. ఇప్పుడు ఆ కొడుకును హీరోగా పెట్టి సినిమా తీయాలని హైదరాబాద్ వచ్చాడు. మనం ఇప్పుడు ఆ కొడుక్కి తగ్గ కథ రాయాలన్నమాట. వదిన చెప్పిన దానికి నేను కింద పడకుండా ఉండటానికి చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. లోపల నుండి ఏదో అనుమానం పెనుభూతమై కూర్చుంది. వదిన, మన వైపు పొలాలు తోటలు ఉన్నవాడంటే కొంపదీసి ఆ కొబ్బరి మట్టగాడు కాదు కదా అన్నాను. మేమంతే, మా వైపు వాళ్ళెవ్వరిని వాళ్ళ పేర్లు పెట్టి పిలవం. వాళ్ళ ఆకారాన్ని బట్టు, స్వభావాన్ని బట్టు కొబ్బరి మట్టగాడను, కొత్తిమీర కట్టగాడను ఏవో పేర్లు పెట్టేసి ఆ పేర్లనే చలామణి చేసేస్తుంటాము. ఒక్కొక్కసారి వాళ్ళ అసలు పేరు చెప్పినా మేము గుర్తుపట్టకపోతే వాళ్లే పాపం. నేనండి కొబ్బరి మట్టని అని చెప్పుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కొబ్బరి మట్ట కూడా అంతే. వాడి తోటలో ఎన్ని కొబ్బరి చెట్లుండి వాటి మట్టలు పడ్డా సరే ఊళ్ళో ఇంకెవరి కొబ్బరి మట్టయినా కింద పడిందంటే చాలు, పరిగెత్తుకెళ్ళిపోయి దాన్ని తెచ్చేసుకుని ఈనెలు తీసి చీపురు చేసేసుకుని మట్ట పొయ్యిలో పెట్టేసుకునే బాపతు. అందుకే వాడిని అందరూ కొబ్బరి మట్టగాడు అని పిలుస్తారు. అలా కూడబెట్టిన డబ్బుతో ఇప్పుడు కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాడు అన్నమాట అనుకున్నాను. వాడి పేరు ఏదైతేనేమి మనకు ఛాన్స్ ఇస్తున్నాడుగా. అంతగా కావాలంటే కథ ఇంకా డెవలప్ చేయాలని హోటల్లో ఇంకొక 4 రోజులు ఎక్కువ కూడా ఉండొచ్చు అంది వదిన. అది కాదు వదిన,
ఆ కొబ్బరి మాటగాడే పగలు చూస్తే రాత్రి కళ్ళకొస్తాడు. ఇక వాడి కొడుకంటావా? మరీ తాళం చెవిలే ఉంటాడు. గట్టిగా కొలిస్తే 5 అడుగులు కూడా ఉండడు. వంకర టింకర నడక వాడును. తిందగా నిలబడను కూడా నిలబడలేడు. తత్తత్త మెమ్మెమ్మె అని చప్పరిస్తాడు తప్పితే నోరిప్పి గట్టిగా మాట్లాడలేడు. వాడు హీరో ఏంటుదిరా అన్నాను. చూసే జనాల కర్మ కానీ వాడెలా ఉంటే మనకెందుకు స్వర్ణ? మనకు కావాల్సింది ఛాన్స్ అంతే. వదులుకుంటావా ఏంటి? అయినా ఈ రోజుల్లో హీరోకి మాట రాకపోతే ఏం? డబ్బింగ్ చెప్పేవాళ్ళు బోరుడు మంది. హీరో ఎవడైనా పర్వాలేదు, డబ్బు దండిగా పెట్టే నిర్మాత ఉంటే చాలు. ఒక్కసారి హీరో మొహం ఫ్రేమ్లో చూపిస్తారంతే, తర్వాత అంతా గ్రాఫిక్సే కదా. హీరో చిటికని వేలు చూపించటం, విలన్ గ్యాంగ్లో ఉన్న అంతలావు మనిషి అంతెత్తు ఎగిరి పట్టం, హీరో కాలుగోరు చూపించటం, విలన్ గ్యాంగ్లోని ఇంకొక చుంచు మూతిగాడు సీలింగ్ వరకు ఎగిరి అక్కడ అతుక్కుపోవటం, హీరో కనురెప్పలు టపటపలాడించటం, విలన్ గింగిరాలు తిరుగుతూ హీరో కాళ్ళ ముందు కుప్పలా కోలటం, ఇవన్నీ గ్రాఫిక్స్లో కవర్ చేస్తారు కదా. మరిక నడకంటావా? ఈ రోజుల్లో హీరో ఎంత వంకర టింకరగా కుంటుతున్నట్టు నడిస్తే అంత హిట్ అయిపోతున్నాయి సినిమాలు. అయినా ఈ రోజుల్లో హీరో అంద చందాలు ఎవరికి కావాలి? కాశ్మీర్ అందాల నుండి కన్యాకుమారి వివేకానంద రాక వరకు ఇండియాలో లొకేషన్సే కాదు, ప్రపంచంలో ఉన్న అందమైన చూడదగ్గ ప్రదేశాలన్నీ చూపించేస్తే చాలు. హీరో పుట్టింది ఫక్తు పల్లెటూరి కొబ్బరి తోటలో ఉన్న గుడిసెలో అయినా సరే ప్రపంచమంతా తిరగేస్తాడన్నమాట. వాడు చదువులోనూ ఆటల్లోనూ కుంగుఫూ కరాటే లాంటి వాటిల్లోనూ కర్రసాము కత్తి యుద్ధం విలువిద్య లాంటి వాటన్నింటిలోనూ ఆరితేరినవాడన్నమాట. ఇటు సాంప్రదాయ సంగీతంలో హేమహేమీలు నోడిచ్చేస్తూ ఉంటాడు, అటు వెస్ట్రన్ మ్యూజిక్ అదరగొట్టేస్తూ ఉంటాడు. క్లాసికల్ డ్యాన్స్ నుంచి వెస్ట్రన్ డ్యాన్సెస్సే కాదు, అక్రోబేట్ జుంబా లాంటి వాటన్నింటిలోనూ వీడే ఫస్ట్ వచ్చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతమంది ఉన్నా ఎలాంటి వారైనా అందరినీ ఓడించేస్తున్నట్లు చూపించేసి మన హీరో ఇమేజ్ని ఆకాశం అంతెత్తు పెంచేస్తామన్నమాట. ఆ హీరోకి 1వ క్లాస్ నుంచి PhD వరకు అన్నీ గోల్డ్ మెడల్సే. ఇదిగో స్వర్ణ, నువ్వు ఇక్కడ 1వ క్లాస్కి గోల్డ్ మెడల్ ఎవరిస్తారని అడగొద్దు. ఇక్కడే కాదు అసలు ఎక్కడ లాజికల్ క్వశ్చన్స్ అడగొద్దు అంతే. మరింక కథలోకి వెళ్తే ఆ హీరో వాళ్ళమ్మ ఆ మెడల్స్ అన్నీ కలిపి ఒక పెద్ద తాడుకి వరుసగా పేర్చుకుని ముళ్ళేసుకుని కాసుల పేరులా మెళ్ళ వేసుకుని ఆ ఊళ్ళో జరిగే ప్రతి పేరంటానికి వెళ్తుందన్నమాట. పరవశించిపోతూ చెప్పుకుపోతున్న వదినని మధ్యలోనే ఆపేసి వెటకారంగా అడిగాను, పేరంటో నుంచి వచ్చి ఆ కాసుల పేరుని మెళ్ళో నుంచి తీశాక ఆ గుడిసెలో మేకుకు తగిలిస్తుందేమోలే అన్నాను. వదిన వెంటనే, ఎంచక్క నువ్వు వింతే, ఇలా చెప్తే అలా పట్టేస్తావు, అందుకే అన్నిటికీ నిన్నే పిలుస్తాను స్వర్ణ. అవును, అక్కడ ఇలాంటి సీన్ పెడితే ఎలా ఉంటుందంటావు? హీరో చిరిగిపోయిన తన చొక్కాని నెమ్మదిగా విప్పి గోడకున్న మేకుకు తగిలిస్తూ ఖాళీగా ఉన్న ఆ మేకును చూసి అమ్మా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు అక్కడే ఓ మూలన కుక్కి మంచంలో పడుకుని ఎముకలు కనిపిస్తున్నట్లున్న అతని తాత, ఎందుకురా అరుస్తావు, మీ అమ్మ పేరంటానికి వెళ్ళింది అంటాడు. అప్పుడు హీరోనేమో, ఇక్కడ నా మెడల్స్ ఏవి అంటూ ఉండగానే హీరో తల్లి వెలిసిపోయిన చీరతో మాసికలు వేసిన జాకెట్తో చింపురి జుట్టును వెనక్కులాగి గట్టిగా వేసుకున్న ముడితో ఒక తాడుకు మెడల్స్ అన్నీ వరుసగా గొలుసులా ముడివేసిన మెడలో వేసుకున్న గొలుసుతో బాబూ అంటూ వస్తుంది. తల్లిని అలా చూసి హీరో కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. అమ్మా, నీ ఒళ్ళంతా బంగారం తాపడం చేయిస్తానమ్మా అంటూ తలెగరేసి బయటికి వెళ్ళిపోతాడు. నాకు వదిన మాటలు వింటే కళ్ళు తిరిగి పడిపోతానేమోనన్న భయం వేసి పక్కనున్న కుర్చీని గట్టిగా పట్టుకున్నాను. స్వర్ణ, శ్రీ అదిరిపోయింది కదూ, అందుకే నీకు నోటమ్మట మాట కూడా రావట్లేదు, నాకు అర్థమైందిలే అంది. ఓహో, వదినకి ఇలా అర్థమైందన్నమాట అనుకున్నాను. అవును వదిన, కథని బాగానే వండుతున్నావు అన్నాను వెటకారంగా. మరేమనుకున్నావు మీ వదినంటే, వంటలు కూడా ఇది వరకులా లేవు కదా. ఇప్పుడు ఇది వరకైతే వంకాయ కూరని రకరకాలుగా చేయాలంటే మెంతికారం పెట్టి కొత్తిమీర కారం పెట్టి ఉల్లికారం పెట్టి ఇలాగ ఒక్కొక్క రకం ఒక్కొక్కలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఏ కూరైనా సరే మరిగే నూనెలో ఉప్పు పసుపు వేసి ఇంత అల్లం వెల్లుల్లి నూరిన ముద్ద వేసి
ఆ కూర అందులో పడేసి మగ్గబెట్టాక దాని మొహాన ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం ఇలా చేతికందిన పొడులన్నీ చల్లేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయటమే కదా. ఇప్పటి సినిమా కథలు కూడా అంతే. తాళంచేవంత కాదు, గుండు సూదంత హీరో అయినా సరే వాడి దగ్గర డబ్బు తెచ్చుకునే సత్తా ఉంటే చాలు, వాడిని హిమాలయం అంత ఎత్తు పెంచే. గ్రాఫిక్స్ ఎందుకింత పాపులర్ అయ్యాయి అనుకుంటున్నావు? ఇందుకే మరి అంది. నాకు నోట మాట రాలేదు, వదిన ఇంకా చెప్పుకుపోతుంది. అవును స్వర్ణ, ఈ మధ్య నీకు తెలిసిన కుర్రాడెవరో సినిమాల వేషాల కోసం ఈ ఊరు వచ్చాడన్నావు కదూ, అతనికి ఫోన్ చేసి రమ్మను, వేషం ఇచ్చేద్దాం పాపం అంది. నాకు షాక్ కొట్టినట్లయింది. అతను 4 అడుగుల కన్నా ఉండడు వదినా, అతనికి వేషం ఏమిస్తాము? అయ్యో స్వర్ణ, నీకెలా చెప్తే అర్థమవుతుంది. హీరో చుట్టూ 4 ఫ్రెండ్స్ ఉండాలి కదా, కానీ వాళ్ళు హీరో కన్నా పొట్టిగా వికారంగా వంకర్లు పోతూ ఉండాలి, అప్పుడే హీరో ఎలివేట్ అవుతాడు. లేకపోతే మామూలుగా ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్లా పెడితే హీరో కన్నా అందంగా కనిపించరు. అందుకే ఆ కుర్రాన్ని పిలువు పాపం, ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురమ్మను, ఛాన్స్ ఇచ్చేద్దాం పాపం అంది. వదిన అపర దయామ ఇలా మాట్లాడిస్తోంది. వదిన చెప్పినవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకు కడుపులో నుంచి దుఃఖం తన్నుకుంటూ పైకొచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని చోట్ల డబ్బే రాజ్యం వెళ్తుంది. రచనలకు ఇప్పుడు జరుగుతున్న అపచారం చూస్తుంటే నాకు ఒక్కసారి మహానుభావులు పోతన గారి పద్యం గుర్తుకొచ్చింది. నీవు కంటికి పెట్టుకున్న కాటిక కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు? ఆ మహావిష్ణువుకు ఇష్టమైన కోడలా, ఓ మా తల్లి, బ్రహ్మదేవునికి సాక్షాత్తు ఇల్లాలా, నిన్ను తీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్మివేయను, త్రికరణ శుద్ధిగా ఒట్టు వేస్తున్నాను, నన్ను నమ్ము సరస్వతీదేవి. ఎంత గొప్పగా చెప్పారాయనా, నాకు తెలియకుండానే నా కళ్ళలో నీళ్లొచ్చేశాయి. ఇదంతా చూస్తూ ఉంటే 1 వారం రోజులు 5-స్టార్ హోటల్లో ఫ్రీగా ఉండటానికి, వదిన లాంటి వాళ్ళు ఆ తల్లికి చేస్తున్న ద్రోహం చూస్తూ ఉంటే నాకు దుఃఖం తన్నుకొచ్చేసింది. నేను రాను వదిన, అయినా డబ్బు కోసం నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. దీనికోసమైతే ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు, గట్టిగా అరిచేశాను. వచ్చిందా కోపం? వచ్చిందా? ఇంకా నీకు కోపం రాలేదేమిటా అని అనుకుంటున్నాను. నేను మీ అన్నయ్య కూడా సరిగ్గా ఇలాగే అనుకున్నాం. నిన్న ఆ కొబ్బరి మట్టగాడు వచ్చి ఇలా కొడుకును హీరోగా పెట్టి సినిమా తీస్తున్నానని, కథ కావాలని, ఎంత కావాలిస్తే అంత ఇస్తానని అన్నాడు. నాకు కుదరదని చెప్పి అతన్ని పంపేశాం. ఒకవేళ అలా నేను ఆ కొబ్బరి మట్టగాడి కొడుకు కోసం డబ్బులు కాసపడి కథ రాస్తే 4 ఏమనుకుంటారా అని ఆలోచించి నీ మీద ప్రయోగం చేశానన్నమాట. నమ్మేశావా? అయినా ఈ వదిన గురించి నీకు తెలీదు? వదిన నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. వదిన అన్న మాటలకి నా మనసంతా నిండిపోయింది. ఎప్పుడూ ఇలా సరదాగా మాట్లాడుతూ, ఎదుటి మనిషిని ఓడించేస్తూ, తను నవ్వుతూ ఎదుటి వాళ్లను నవ్వించే ఇలాంటి వదిన ఉండటం ఎంత అదృష్టం. కథ సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మీ, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.